నమస్కారం, నేను మీ భవాని. ఈరోజు మనతో పాటు ఉన్నారు హ్యాపీనెస్ కోచ్ అండ్ న్యూమరాలజీ మరియు హెల్త్ కేర్ రిలేషన్షిప్ మరియు మనీ పవర్ ఎక్స్పర్ట్ హరిణి గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే భవాని. మనీకి యూనివర్సల్కి ఈ రెండింటికి ఉన్న రిలేషన్ ఏంటి అసలు? మనీకి యూనివర్సల్కి ఉన్న రిలేషన్ ఏంటంటే మన శరీరానికి ఆత్మకి ఉన్న సంబంధమే ఉంటుంది. అది ఎట్లా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలా? మన శరీరానికి ఆత్మకు ఉంటుంది, బట్ మనం చనిపోయిన తర్వాత కూడా ఆత్మ అనేది వెళ్ళిపోతుంది, శరీరం ఇక్కడే ఉంటుంది. బట్ ఎప్పటికైనా రెండు డిఫరెంట్ కదా, బట్ ఆ రెండింటికి ఉన్న రిలేషన్ ఏంటి అని? ఏంటి అంటే ఇక్కడ మనము ఏదైనా కూడా ఈశ్వరంలో ఒక మనం ఏదైనా ఒక దాన్ని మనం ఇలా పైకి ఇసిరే భూ ఆకర్షణకి సిద్ధాంతానికి మన భూ ఎక్కడైతే గ్రావిటీ ఉండి కిందకు వస్తుందో అలాగే కూడా మన యూనివర్సల్లో ఈ మాట్లాడిన ప్రతి మాట కూడా చాలా రిపీట్ అవుతుంది. అంటే మనం ఏదైతే మాట్లాడతామో, ఇప్పుడు న్యూటన్ సూత్రం ఉంటుంది కదా, మనకి ఏమంటారు, ఒక యాపిల్ని మనం పైకి వేస్తే కిందకే వస్తుంది అంటారు, కిందకే వచ్చి పడుతుంది అంటారు. ఎందుకు పడుతుంది? భూమికి మన ఆకాశానికి గురుత్వాకర్షణ శక్తి ఉండి మనం ఏదైతే చేస్తున్నామో అది కిందకే వస్తుంది. ఆకర్షణ శక్తి అంటే ఎక్కడ, నువ్వు నమ్మో నమ్మకపో చెయ్యి చేయకపో ఏదన్నా కూడా మనం పైకి విసిరినప్పుడు మనకి కిందకే వస్తుంది. ఎందుకు? మనం అంత లెవెల్కి మనం వెళ్ళలేము. అంత ఎక్కడికి ఆకర్షణ శక్తి ఉంది? మన భూమికే ఉంది. ఆ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నప్పుడు మనం మనీకైనా దేనికైనా కూడా యూనివర్సల్ కాన్సెప్ట్లో మన రోజు మొత్తంలో పొద్దు నుంచి సాయంత్రం ఏం మాట్లాడతామో అదే రిపీట్ అవుతుంది. శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో చెప్పినప్పుడు యద్భావం తద్భవతి, మనం ఎప్పుడో పురాతన కాలం నుంచి ఉంది ఈ కాన్సెప్ట్. ఏముంది? మనం ఏదైతే అనుకుంటున్నామో అది మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారు, నేను దురదృష్టవంతురాలిని, నేను ఏమీ చేయలేను, నా వల్ల ఏమీ కాదు, నేను ఇంతే, నాకు ఇంతే, నాకు ఎవరు సహకరించరు, నాకు ఇంట్లో బాగోదు, అది బాగోదు, నేను నా లైఫ్ ఇంతే అని ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలతోటి ఉంటారు. ఆ నిరాశ నిస్పృహలతోటి ఉన్నప్పుడు మనం ఏదైతే ఆకర్షిస్తున్నామో లైక్ అట్రాక్ట్ లైక్ లాగా దాన్నే మనం ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అయిపోతాం. ఎప్పుడైతే మనం హ్యాపీగా సంతోషంగా ఒక మ్యాగ్నెటిక్ లాగా ఆనందంగా ఉండి వర్క్ చేస్తామో అప్పుడు మనకి ఏదైనా సరే, ఓకే ఇప్పుడు ఉన్నాం మనకి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ మనం ఏది కావాలనుకున్నాం అది మన దగ్గరికి వస్తుంది. మన నోటి నుంచి వచ్చే మాట ఇప్పటి వరకు ఏమైపోయింది? జనరల్గా ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది చేస్తాము, అది చేస్తాము, అంటే ఎక్కడున్నా ఎప్పుడు కూడా ఫ్యూచర్లో ఉంటున్నాం లేదా ఫాస్ట్ టెన్స్లో ఉంటున్నాం, ప్రజెంట్ టెన్స్లో ఉండట్లేదు. ఈ యూనివర్సల్ కాన్సెప్ట్లు ఏదన్నా కావాలి చెయ్యాలి అంటే కూడా మనకి ఎప్పుడూ కూడా దాన్ని ఆల్రెడీ అయిపోయినట్టుగా ఫీల్ అవ్వాలి. అంటే ఆల్రెడీ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో ఆ కంప్లీట్ అయిపోయినట్టుగా ఉండాలి. ఎందుకు యూనివర్స్కి మనీకి సంబంధం ఉందంటే మనకి భగవంతుడినే మనం ఆరాధిస్తాం. ఏది కావాలన్నా కూడా యూనివర్సల్ కాన్సెప్ట్లో మనం ఏది అడిగితే అది ఇస్తుంది అనేది ఉండదు. ఎందుకు? మనం అడిగే ఏ సంపద అయినా డబ్బు అయినా ఏదైనా కూడా చిన్న పరిమాణంతో సమానం. మన యూనివర్స్కి అపరిమితమైన శక్తి సంపదలు ఉన్నాయి ఈ విశ్వంలో, కానీ మనం ఏం చేస్తున్నాము? దాన్ని జస్ట్ మనకి మనం పరిమితులు పెట్టుకుని మన మీద మనకి నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా మనం ఉన్న చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ బట్టి మనం ఉన్న పరిస్థితులను బట్టి మనకి మనమే ఒక బంధించేసుకుని ఒక చట్టంలో ఉండిపోయాం. ఆ చట్టంలో ఉండిపోయి మనం ఏమనుకుంటున్నామంటే ఇంతే ఉండిపోతే చాలు, ఇంత వస్తే చాలు, అంత వస్తే చాలు, మనకి మనం గిరి పెట్టుకుంటున్నాం. ఈ యూనివర్సల్ కాన్సెప్ట్కి వచ్చేసరికి మనం ఏది అడిగితే అది ఇష్టం మనకి ఖచ్చితంగా ఇచ్చి తిరుగుతుంది. ఈ ప్రకృతిలో మనం మాట మాట్లాడినా కూడా మన మనసులో నుంచి ఏది మాట్లాడకుండా ఆ వైబ్రేషన్స్ బయటికి వెళ్ళిపోతాయి. ఆ ఫ్రీక్వెన్సీ తరంగాల రూపంలో వెళ్ళి మళ్ళీ మనకి అదే వ్యాప్తి చెందుతుంది. చాలామంది అంటారు కదా మహాత్ములు, మన నోటి నుంచి ఏది వెళ్తే మనకి అదే రిపీట్ ఇస్తుంది, ఏది ఇస్తే అది వస్తుంది అంటారు ఈ ప్రకృతిలో. అట్లాగే మనం ఏది కావాలి అనుకుంటే దాన్ని పదే పదే మనం అనుకుంటాం. అది డబ్బు అయినా హెల్త్ అయినా రిలేషన్ అయినా ఏదైనా సరే మనం ఏదైతే అనుకుంటామో దాన్ని పొందుతాము. ఎప్పుడైతే దీన్ని పొందుతూ ఉంటామో చేస్తూ ఉంటామో దాని మీద మనకి విశ్వాసం ఉండాలి. ఎప్పుడు కూడా ఆ విశ్వాసం ఉన్నప్పుడు ఏమవుతుంది, చాలా వరకు మనం దాన్ని అట్రాక్ట్ చేయగలుగుతాం. యూనివర్సల్ కాన్సెప్ట్లో డబ్బు వచ్చేసరికి మనకి ఇప్పుడు చాలీ చాలని పరిమిత ఆలోచనలు ఉండటం వల్ల ఏమవుతుందంటే డబ్బుని మనకి తెలియక నాకు ఇంతే వస్తుంది అంతే వస్తుంది దీనివల్లనే నేను ఇంత ఉంటాను ఇంతలోనే సరిపెట్టుకోవాలి ఇక్కడితో ఆగిపోవాలి మనకేమో కోరికల చిట్ట చాలా పెద్దగా ఉంది. ఇన్కమింగ్ ఏమో తక్కువైపోయింది. చూడటం ఎక్కడి నుంచి చూస్తున్నాము? దీంట్లో చూస్తాం. ఈ విశ్వం అంతా ఎక్కడుంది? ఈ భూప్రపంచం అంతా కూడా చాలా ఆక్రమించి ఉంది, మొత్తం అణువణువున విస్తరించింది. అలాగే కూడా ఈ డబ్బు సంపద అనేవి కూడా మొత్తం ప్రతి ఒక్క దాంట్లో ఇంక్లూడింగ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఏంటి అంటే మనం ఎక్కడైనా సరే ఇప్పుడు జనరల్గా ఏమంటారు, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక గ్లాస్తో వాటర్ తెచ్చుకుంటేనేమో ఒక గ్లాస్ వాటరే మనకు వస్తాయి. అదే ఒక ట్రాక్టర్ మన ఇంట్లో నీళ్ళు అయిపోయినప్పుడు ఒక ట్యాంకర్ తెచ్చి పోస్తే ట్యాంకర్ అంతే వస్తాయి. అదే ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక పైప్ లైన్ తోటి మనం వేసుకున్నప్పుడు ఆ పైప్ లైన్ ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది.
ఇద్దరు ఒక ఊరిలో ఇద్దరు మిత్రులు ఉంటారు. అక్కడ ఏమవుతుందంటే ఊరికి దూరంగా సముద్రం ఉండి అక్కడ నుంచి నీళ్ళు తీసుకురావాలి, వీళ్ళకి నీళ్ళు తీసుకొచ్చి పోయాలి. ఇద్దరు ఒక ఇద్దరు పనికి కుదురుతారు. అందులో ఒక అతను ఏం చేస్తాడంటే పొద్దునుంచి మధ్యాహ్నం వరకు నీళ్ళు తీసుకొచ్చి పోస్తాడు. ఇంకొక అతను ఏంటంటే రోజంతా పని చేస్తాడు, అంటే ఎక్కువ డబ్బులు వస్తాయేమో నాకు మళ్ళీ సరిపోవేమో అని చెప్పి ఎక్కువ చేస్తాడు. కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుంది, ఈయనకేమో ఆ పని అంతా చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఒక్కొక్క పైపు జాయింట్ చేసుకుంటూ వస్తాడు ఊర్లోకి, అంటే సగం దూరం వరకు పైపు వేసుకుంటూ వస్తాయి. ఇంకొక అతను ఏంటంటే ఎక్కువ చేయడం వల్ల అలసిపోతాడు, దానివల్ల రాను ఆరోగ్యం సన్నగిల్లిపోతుంది, శక్తి సన్నగిల్లిపోతుంది, డబ్బు తగ్గిపోతుంది. ఎప్పుడైతే మన శరీరంలో శక్తి సన్నగిల్లిపోతుందో మన దగ్గర డబ్బులు కూడా సన్నగిల్లిపోతూ ఉంటాయి, ఆదాయం తగ్గిపోతూ ఉంటుంది కదా. అప్పుడు ఈ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి నేను కూడా అడుగుతాడు, నేను కూడా ఏం చేయాలి ఎలా చేయాలని అడిగితే తను కూడా ఏం చేస్తారు, ఇద్దరు కలిసి పొద్దున హాఫ్ డే వరకు నీళ్ళు పోస్తారు, మధ్యాహ్నం నుంచి పైప్ లైన్ ఊర్లో వరకు పైప్ లైన్ తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, శ్రమ తగ్గిపోయింది, డబ్బు ఎక్కడికంటే అక్కడ కావాలంటే ఆ వాటర్ అనేది ఎక్కువ చేస్తున్నారు, ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. అంటే మన ఇంట్లోకి డబ్బులు అనేవి మన జనరల్గా ఉన్న జాబ్ని బట్టో లేకపోతే మనం ఉన్న ఆఫీస్ని బట్టో మనం చేసే బిజినెస్ని బట్టో మనం చూసుకుంటున్నాం. మన డబ్బును కూడా యూనివర్స్ తోటి అనుగ్రహంతో మనకి ఎంత కావాలంటే అంత మన ఇంట్లోకి పైప్ లైన్, కనుక మనం ఎప్పుడైతే ట్యాంక్ వేసి మనం ఎట్లా పైప్ లైన్ పెట్టుకున్నా మనం ఎక్కడ తిప్పినా మనీ వచ్చేలాగా చూసుకోవాలి. ఎందుకు అందరూ చాలామంది అంటారు డబ్బు ఉంటే చాలా ఏమి అక్కర్లేదు అంటారు, డబ్బే మనకి ఎక్కువ సమస్యలు ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్లనే వస్తాయి. ఫైనాన్షియల్గా మనకి అన్ని సదుపాయాలు ఉన్నప్పుడు ఎంత పెద్ద సమస్యలైనా పరిష్కరించుకోగలుగుతాం. ఎందుకంటే ఎంతో బాధ ఉన్నా కూడా ఎంత ఇది ఉన్నా కూడా ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఉండలేం కదా. మన దగ్గర డబ్బు ఉంటే మనం ఏది చేసినా కూడా నడిచిపోతుంది. అంటే ఏది చేసినా అంటే మనం ఏ తిన్నా ఉన్నా ఇంట్లో ఉండిపోయినా ఎక్కడికి వెళ్ళకపోయినా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా వర్క్ చేస్తాం. అలా కాదు అన్నప్పుడు మనం తింటాకైనా ఉంటాకైనా సరే డబ్బు లేకపోతే ఎలా జరుగుతుంది. సో అందుకని యూనివర్స్లో మనం ఏది అడిగినా కూడా మనకి ఇస్తుంది. ఎలా వస్తుంది అంటే ఆ పారబుల్ పైప్ లైన్, అంటే ఎప్పుడైతే కూడా పైప్ లైన్ మనం ఎట్లా వేసుకున్నామో మన ఇంట్లోకి డబ్బు కావాల్సిన ఈ విశ్వ సంపాదన అంతా కూడా ఆకర్షించుకుని మనం ఎప్పుడైతే డబ్బు వేసి తెచ్చుకుంటామో మనకి అంత సమృద్ధి మన దగ్గరికి వస్తుంది. అందుకే ప్రతి ఒక్క దాంట్లో యూనివర్స్కి ప్రతి దానికి లింకప్ ఉంటుంది. ఈ ప్రకృతిలో మమేకం అయిపోయి ఉంటుంది సంపద. మనం ఏం కోరుకోవాలి, మనకి ఏం కోరికలనే, మనకి ఎంత కావాలి, ఎంత అవసరం ఉంది, ఎంత అవసరమో భగవంతుడిని మనం ఆ యూనివర్స్ని అడగాలి. అది ఎలా వస్తుంది అనేది మీకు అనవసరం. అలాంటి ఆపర్చునిటీస్ మన దగ్గరికి వస్తాయి. ఆ ఆపర్చునిటీ ద్వారా సంపదను మనం అట్రాక్ట్ చేసుకోగలుగుతాం. దాంట్లో మనం మనీ పరంగా యూనివర్సల్కి కనెక్ట్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? మనీ పరంగా యూనివర్సల్కి కనెక్ట్ అవ్వాలి అంటే ఎప్పుడు కూడా మనీతోటి యూనివర్స్ కొన్ని కొన్ని సంకేతాలు పంపిస్తాయి మనకి. ఒక పక్షుల రూపంలో కానీ, అంటే ఒకేసారి ఆకాశం వెళ్తున్నప్పుడు కొన్ని నెంబర్ల ద్వారా, కొన్ని ఫ్రీక్వెన్సీ ద్వారా, మనం వీటన్నిటి ద్వారా వస్తుంది. ఇది మనం పూర్తి డీటెయిల్గా ఇంకొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. మనం మనీకి కనెక్ట్ అవ్వాలంటే యూనివర్సల్ కనెక్ట్ అయితే మనీ ఎలా వస్తుంది అనే దాన్ని ఇంకో దగ్గర తెలుసుకుందాం. కాకపోతే ఇప్పుడు మన సంపద, మన మైండ్లో ఉన్న థాట్ ఫ్రీక్వెన్సీని మార్చుకోవటము, మనీతో ఎలా చేసుకోవచ్చు, మనీ ఎలా వస్తుంది, మనీని మనం ఎట్లా చెప్పా కదా న్యూటన్ సూత్ర ప్రకారం మనం ఎంత అనుకుంటే అంత మనీ ఎలా వస్తుందో దాన్ని మనం ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతాం. ఇందులో యూనివర్సిటీ మనం కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న డబ్బుకి కృతజ్ఞత భావాన్ని చెప్పండి. మీ దగ్గర ఎంత ఉంటే అంత ఉన్నదానికి థ్యాంక్ యూ చెప్పి, అంటే మన ఇంట్లో ప్రతిరోజు ఉపయోగించుకుంటూ ఉంటాం కదా, మనం ఏది కలిగి ఉంటే దానికి పూర్తిగా కృతజ్ఞత భావాన్ని చెప్పుకొని మనకు కావాల్సిన దాన్ని ప్రతిదీ యూనివర్స్ ఇస్తుంది అనే ధ్యానంతోటి పూర్తిగా దృష్టిలో పెట్టుకుని చేస్తే మనం యూనివర్సిటీకి కనెక్ట్ అయ్యి ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. మనీకి అండ్ యూనివర్సల్కి ఉన్న రిలేషన్ ఏంటి అన్న దాని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. చూసారు కదా ఈ వీడియో? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఒకవేళ కాంటాక్ట్ చేయాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.